ఇమేజెస్ ప్లే అవుతాయి సో ఆ ఇమేజెస్ ద్వారా మీరు ఆ సినిమా ఏది అనేది గెస్ చేసి ఆ సినిమాలో డైలాగ్ కానీ పాట కానీ స్టెప్ కానీ మీరు ఏదంటే అది ఆ తర్వాత ఓకే ఓకే అంటున్నారు రెడీయా ఆ అందరూ వాళ్ళ వాళ్ళ కెమెరాలతో కూడా రెడీ అయిపోయారు ఓకే ఇమేజ్ ప్లీజ్ ఫస్ట్ ఇమేజ్ First image. Any guesses? Niluvaddamu ninnu eppudaina ninnu kaadani anipinchena. Ee song aithe ee gurra bomma ee cinema ekkadi nuncho vachina tokleni kota Santosh. जनरल फॉरेन इंडिया कुर्रेदो विंटर अगर फ्री लाइफ के अलवाट पड़ी इकड़कोची आड़ों की दिं एक्स वाई जेड अनगाने वे फ्लाइट एक्की चकेस्तार अवना विनदे निजमे ने अलांटिवाड़ने ना तो कास्त जाग्रत उंटे वा అది సిద్ధార్థ్ గారు అసలు మామూలుగా కాదు ఆ మెమరీ పవర్ ఏంటండి బాబు ఓకే నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్ రెండు ఉన్నాయి కదా యాక్చువల్లీ రెండు ఆ రెండు ఉన్నాయి కానీ ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి అక్కడ గిటార్ ఇక్కడ డ్రమ్స్ ఓ Machi vese, that's what we say. Sari game, padani se. Machi vese, that's what we say. We are the boys. Konche unte concert laga maripoyadattundi pre-release event. Next image, please. Okay. Chukkulo chandrudu vastundi vachindi. Yes. Absolutely. ఇది ఫోటో మీరు కొంతమంది చూడలేదంటే చుక్కల్లో చంద్రుడు అందులో ఒక హీరో ముగ్గురు అమ్మాయిలతో చిన్నప్పటి నుంచి ఒక గుర్తింపు ఉంది కాబట్టి వెళ్ళి ఐ లవ్ యు చెప్తాడు అందులో ఒక అమ్మాయి టెన్నిస్ ప్లేయర్ అన్నమాట సో తన్ని లవ్ ఆల్ అని చెప్పి అడ్వాంటేజ్ తనకు చేసుకుంటాడు అదే చుక్కల్లో చంద్రుడు అమేజింగ్ సాంగ్ వదలట్లేదు మిమ్మల్ని నాలాగే నేనుంటాను నామది మాటే వింటుంటాను ఇట్స్ జస్ట్ ది వే ఐ యామ్ నాతోనే నేనుంటాను నచ్చిన పనులే చేస్తుంటాను ఐ డోంట్ గివ్ ఎ డామ్ వావ్ 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 ఓకే ఓకే నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్ ఓకే అంతేనా వీలైతే నాలుగు మాటలు కుదిరితే భాస్కర్ తో ఒక సినిమా బొమ్మరులు భాస్కర్ వచ్చారండి అందరూ బిగ్ హ్యాండ్ ఫర్ బొమ్మరులు భాస్కర్ రీ రిలీజ్ కాదు రీ రిలీజ్ రీ రీ రిలీజ్ రీ 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 రిలీజ్ ఎంతైనా ఆ సినిమా గురించి చేసుకోవచ్చు భాస్కర్ సో థాంక్యూ మీ ఫ్యాన్స్ అందరి తరపున నా తరపున థాంక్యూ ఫర్ గివింగ్ ఆల్ ఆఫ్ us బొమ్మరులు ప్రతి ఇంట్లో జరిగే కథ ప్రతి ఇంట్లో చూసే సినిమా ప్రతి ఇంట్లో సిద్ధు అనే ఒక మన కుర్రోడ్ అనే ఒక గుర్తింపు తెచ్చుకునే ఒక సినిమా ఈ రోజు సిద్ధు అని పిలిస్తే నన్ను పిలుస్తున్నారా లేకపోతే ప్రకాష్ రాజ్ కొడుకుని పిలుస్తున్నారని ఇంకా నాకు డౌట్ వస్తూ ఉంటది మొత్తం మీరే చేశారండి చాలు నాన్న చాలు మేము కోల్పోయింది చాలు బొమ్మరులు టూతి అమ్మ మా మనసులోని మాటని యాజ్ ఇట్ ఇస్ గా చెప్పారండి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బొమ్మరిల్లు ఇస్ అవర్ ఫేవరెట్ మరి అప్పుడు ఇప్పుడు నన్ను నేనే చాలా మెచ్చుకుంటా చూసావా ముందేశాడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం నీ గురించే
నన్ను నేనే కరెక్ట్ చాలా తిట్టుకుంటా ఏదో సూటిగా నీ మాటలేవి చెప్పకపోతుంటే నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాట్లాడావంటే నాతోనే నేనుంటా నీతోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి అమేజింగ్ అండి. ఒక్క నిమిషం, నేను భాస్కర్ చాలా టైం తర్వాత ఒక ఫంక్షన్ ఇలా కలవడం జరుగుతుంది. సో ఇద్దరికి తెలియన చాలా విషయాలు, ఇమోషన్స్ వి ఆర్ ఫీలింగ్ రైట్ నౌ. సో నిజంగా కానీ ఇప్పుడు అంటే నిన్న షూట్ చేసినట్టుంది, కానీ ఆ సినిమా చూసి దాని తర్వాత పిల్లలకి అందామని ఆలోచించి ఆ పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెరిగి ఈరోజు ఆ పిల్లలు వచ్చి నా సాంగ్ పాడు నా సాంగ్ పాడు అంటుంటే మేము ఎంత దూరం ట్రావెల్ అయ్యి వచ్చామని మా ఇద్దరికి అర్థమవుతున్నట్టు కదా భాస్కర్. థ్యాంక్ యూ ఫర్ దీస్ మెమరీస్. థ్యాంక్ యూ. మీరు ట్రావెల్ మాత్రమే కాదు టైం ట్రావెల్ చేసి వచ్చారండి. ఇప్పుడు లాస్ట్ ఇమేజ్ చూద్దాం ఒక్కసారి. లాస్ట్ ఇమేజ్ ప్లీజ్. ఎస్ బావానా, ఇప్పుడు చాలా ఉంటాయి కదా లైఫ్లో, ప్రతిసారి గెలవాలి. ఇంకో ఎవరు గెస్ట్ చేయండి. ఏమను అర్థమయ్యేళ్ళు చెప్పరే. ఓ మై ఫ్రెండ్ సిరి చందు కథ ఎప్పుడు కప్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా లాస్ట్ వరకు కూడా. మా డాడీ పాకెట్స్ ఎప్పుడు ప్లెంటీ ప్లెంటీ రా, నా రెండు పాకెట్స్ ఎప్పుడు ఎంటీ ఎంటీ రా, కాలేజ్ క్యాంటీన్ లో నన్ను చూసింది ఓ పిల్ల, ఎంతో సడన్ గా మారాను తన వల్ల, సన్ గ్లాసెస్ తానే కొనింది నీ కోసమే, టేక్ ఇట్ అనింది. నెక్స్ట్. ఓ మై ఫ్రెండ్ కాదు ఓ మై గాడ్ అనాలి మేము. ఎస్ ఏ ఇంకొక వెరీ వెరీ బ్యూటిఫుల్. ఓయ్ ఓయ్ ఏంటి చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని, చిగురాసే రేపుతూ నీ ప్రేమను తెస్తావని, నిన్ను వెతికానే నన్నే తాకే గాలుల్ని ఆరా తీస్తూ నిలుచున్నానే నీపై వేచే తీరానే ఆరాధిస్తూ, ప్రతి జన్మ నీతోనే I'm waiting for you, baby. మీ బ్యూటిఫుల్ సింగింగ్కి వాళ్ళ బ్యూటిఫుల్ కోరస్ కూడా యాడ్ అయిందండి, ఎక్కడా తగ్గట్లేదు అసలు. ఇప్పుడు పని చేద్దాం, ఇన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ని మనం తలుచుకుంటాం.